ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలరా. ఎస్, నేను అదే అనుకుంటున్నా. అదెంత పని సార్, నేనున్నాను కదా. నీ వల్ల అవుతుందారా? అవ్వద్దు సార్. అరే తొందరగా చేసి పెట్టరా ప్లీజ్. వేటగాడు ఎన్టీఆర్ లో వేటాడేసి, ఏటగాడులో కృష్ణగాడులో కనిపెట్టేసి, దొరబాబులో సోన్ బాబులో దర్జాగా అడ్రస్ పెట్టేసి, ప్రేమాభిషేకంలో ఏం ఉన్నారా ఖచ్చితంగా చేతికిస్తా ఇస్తాను సార్. మా లవర్ ఫోన్. నీ పనే బాగుందిరా. నీ అబ్బ కొట్టి కొట్టి తొడ వాచిపోయిందిరా. ఇలాంటప్పుడు మన లాంటి ఫ్యాక్షనిస్టులు అమ్మా అని అనవకూడదనా? మరేమన్నారు వాళ్ళరా? మన శత్రువులో పేర్లు తలుచుకోవాలేనా? ఉత్తిరెడ్డి 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 అనా ఏందనా ఇది? కోర్టులో ఖైదీలను పిలిచినట్టు గట్టిగా గట్టిగా ఫోర్స్ పెంచాలి అంటే ఎలారా? నువ్వు బాబు పిలిచావు అలాగే పిలు. నువ్వు విసుగు నా వల్ల కాదురా, నా వల్ల. ఎవడున్నారా దన్న పెడుతున్నావు? ఛేదించు. ఒరే నన్ను ఫ్యాక్షనిస్ట్ చేశారు కదరా, నన్ను ఫ్యాక్షనిస్ట్ చేశారు కదరా, రే నన్ను ఫ్యాక్షనిస్ట్ చేశారు కదరా. అన్ని సార్లు చెప్పాల్సిన అవసరం లేదన్నా, ఒక్కసారి చెప్తే అర్థమవుతానా? నువ్వు పండుగ అంతేనంటావా? ఓ మంచి పాట పాడరా. అంకుల్. హాయ్ రాజేష్. గుడ్ మార్నింగ్ రాజేష్. వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్. అంకుల్ ఇదిగో నా బర్త్డే ఫోటోస్. చాలా బాగున్నారా? అరే ఒకసారి చూడండి. బాయ్ అంకుల్, నాకు స్కూల్ టైం అవుతుంది. బాయ్ రాజేష్. సతీష్ ఈ ఫోటో చాలా బాగుంది కదరా. వావ్, ఇది ఇంకా అనవసరంగా ఆ బర్త్డే ఫంక్షన్లో డ్యాన్స్ చేసి గణపతి శాస్త్రిని ఏమైనా బాధ పెట్టామా? సార్వాడు చంద్రముఖిలో జ్యోతికిలా జిగేలమంటుంది మేడం గారు. తంబి మెల్లగా, శంకర్ వింటాడు. ఇంతకీ వాళ్ళ అడ్రస్ ఎక్కడరా? ఎక్కడ సార్వాడు, నీళ్ళు పట్టాలి, బట్టలు ఉతకాలి, టిఫిన్ చేయాలి, తెల్లెత్తాలి, సోళ్ళు కొట్టాలి, ఎక్కడవుతుంది మరి? అలాగ అడుగుతారు కానీ. ఇదిగో మళ్ళీ ఫోన్. డ్యాన్ నో టైం బాబు. అబ్బో వీడు నమ్ముకుంటే వర్కౌట్ అయ్యేటట్లేదు. శాస్త్రి గారు, నేను మీ కచేరీ క్యాన్సిల్ చేయడానికి వచ్చాను. ఏ ఏమైంది? నేను చూసిన సంబంధం మా అమ్మాయి చేసుకోవటం లేదండి. తనకు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటుంది. అందుకే మీ కచేరీ క్యాన్సిల్ అని చెప్పడానికి వచ్చాను. తల్లిదండ్రులని కాదని ఆ అమ్మాయి తనకు తగిన వాడిని వెతుక్కుందంటే మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. తల్లిదండ్రులు బ్రతికేదే పిల్లల కోసం, వాళ్ళ బాగోగుల కోసం. అలాంటిది మనల్నే కాదంటే మనం బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే. సరే ఒప్పేసుకున్నారు కదా, కానివ్వండి. ఇంట్లో చెప్పావా? నేనే కాదే, రాకేష్ కూడా వచ్చి అడిగాడు. అయినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ నాన్నలకి అస్సలు బుర్రలేదు, చెప్పకపోతే చెప్పలేదంటారు, చెప్తే ఇదిగో. ఒక పని చేయండి, మీరిద్దరూ ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోండి, అప్పుడు కుదురుతుంది వాళ్ళకి తిక్క. దొరికేసింది నాకు లవర్ దొరికేసింది. అది కాదే. ఏది కాదు? మనల్ని కనీ పెంచి ఇంతటి వాళ్ళని చేశారు కదా. చేస్తే అసలు మనల్ని ఎందుకు చదివించారే? మనల్ని ఎందుకు చదివించారు? మన కాళ్ళ మీద మనం నిలబడడానికి కదా. మన కాళ్ళ మీద మనం నిలబడి లవర్ని వెతుక్కుంటే ఒప్పుకోరా? నాన్నలు అలాగే ఉంటారు, మనం ఇలాగే ఉండాలి. అంతేనంటావా? అంతే. ఫోటో పట్టుకుని ఒకటే పిసుకుడు. ఈడి పిచ్చి ప్రేమకి నాట్య శిరోమణులు కావాలా? ఈడు వాలకం చూస్తుంటే కళ్ళలోనే కోపరం చేసేటట్టున్నాడు. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోద్దులే, అయినా మనకెందుకులే.
నా సెల్స్ ఉంది కల్లోకి వస్తుంది, తొందరగా పడుకోవాలి. మానవ మృగంగా మారి నీలాంటి తల్లుల ప్రాణాలు తీస్తుంటే ఈ దేశం కోసం పాటుపడే విప్లవవాదులను ఎన్కౌంటర్ చేసే ప్రభుత్వాలు నీలాంటి తల్లుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అలాంటి మానవ మృగాల్ని ఎన్కౌంటర్ చేసి ఉంటే ఈ భారత సంతతి గర్వపడే బిడ్డల్ని మీ స్త్రీజాతి